ఫ్రెండ్స్ ఛానల్లోకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ రిలేషన్ వచ్చేసి చీమలు మరియు కాకులకు సంబంధించింది ఫ్రెండ్స్ మీ ఇంట్లో తరచుగా చీమలు తిరుగుతున్నా మీ ఇంటి ముందు పదే పదే కాకి అరుస్తూ ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా ప్రకృతి యొక్క స్వభావాన్ని మానవులు పసిగట్టక ముందే జంతువులు మరియు పక్షులు పసిగడతాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే మన యొక్క భవిష్యత్తు గురించి తెలియజేస్తూ కాకి మన ఇంటి ముందు పదే పదే అరుస్తుంది కావున కాకి అలా అరిస్తే దేనికి సంకేతం మంచి జరగటానికా లేక చెడు జరగటానికా అలాగే చీమలు మన ఇంట్లో ఎక్కువగా ఉంటే త్వరలో ఏం జరగబోతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కావున ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అసలు విషయం అనేది అర్థమవుతుంది కావున వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు ఫ్రెండ్స్ సాధారణంగా మనం చీమలను అంతగా పట్టించుకోము వాటిని మన కాళ్ళతో తొక్కి పడేస్తుంటాం కూడా వాటిని మన చేతులు కాళ్ళకు కుట్టే దుష్ట కీటకాల కంటే ఎక్కువగా భావిస్తుంటాం కానీ ఫ్రెండ్స్ చీమల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి నిరాశలు ఉన్నప్పుడు లేదా జీవితంలో సక్సెస్ఫుల్ కాలేక వెనకబడిపోయినప్పుడు నా బ్రతుకే ఇంత నేను ఏ పని చేసినా విజయం సాధించలేను అని బాధలు ఉన్నప్పుడు అలాంటి వారికి నచ్చ చెప్పేటప్పుడు గాని లేదా మోటివేషనల్ వీడియోలు చూసినప్పుడు గాని మీకు అందులో చీమల్లాగా కొండలు ఎక్కాలి అనే ఉదాహరణ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా చీమలు గోడపైకి ఎక్కినప్పుడు మాటిమాటికి కింద పడిపోతుంటాయి అయినా కూడా అవి ఎక్కుతూ పోతూ ఉంటాయి ఎప్పటి వరకైతే అవి గోడను ఎక్కి క్రాస్ చేయలేవో అప్పటి వరకు విశ్రాంతి అనేది తీసుకోవు అలాగే మీరు ఏదైనా సక్సెస్ కోర్సులకు సంబంధించిన పుస్తకాలు చూసినప్పుడు కూడా వాటిపై చీమల ఫోటోలు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా జీవితంలో మాటిమాటికి ఫెయిల్యూర్ అవుతున్నారా మాటిమాటికి అన్సక్సెస్ఫుల్ గా ఉండి మీరు ఓడిపోతున్నారా అలాంటప్పుడు మీరు కూడా చీమల్లాగా మీ మనోధైర్యాన్ని మీరు అనుకున్న దాని పట్ల మీ శ్రద్ధను మీ కష్టాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలి కష్టపడి పనిచేయాలి దీనివల్ల మీకు సక్సెస్ అనేది లభించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే మీ ఇంట్లో ఎప్పుడైనా చీమలు కనిపించినప్పుడు మీరు కంగారు పడకండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే చీమలు అనేవి మీ జీవితంలో శుభయోగాన్ని కలుగజేస్తాయా లేక అశుభయోగాన్ని కలుగజేస్తాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తరచుగా మన ఇంట్లో చీమలు తిరుగుతుంటే దానికి ప్రధాన సంకేతం లక్ష్మీదేవి మనపై అనుగ్రహం కలిగించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతం లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టే ముందు మన ఇంట్లో చీమలు ఎక్కువగా తిరుగుతుంటాయి ముఖ్యంగా నల్ల చీమలను లక్ష్మి మరియు విష్ణు స్వరూపంగా భావిస్తారు ఈ చీమలు తరచుగా మన ఇంట్లో కనబడుతుంటే వెంటనే ఈశాన్య ప్రదేశంలో శివపార్వతులు ఉన్న పటాన్ని పెట్టి ధ్యానించాలి ఈ విధంగా చేస్తే ఈ ఫలితాన్ని మనం పూర్తిగా పొందగలుగుతాం ఫ్రెండ్స్ ఇకపోతే ఏ వ్యక్తులైతే చీమలకు బియ్యం మరియు చక్కెరను పొడిలాగా చేసి ఆ పిండిని చీమలకు వేస్తారో అలాంటి వారికి దౌర్భాగ్యం నుండి విముక్తి లభిస్తుంది ఎంతటి దౌర్భాగ్యం ఉన్నా సరే లేదా మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే మీరు చీమలకు బియ్యం పిండిని వేసినట్లయితే మీ దౌర్భాగ్యం మారిపోవటంలో ఎంతో సమయం పట్టదు మీ దౌర్భాగ్యం కాస్త నిమిషాల్లో సౌభాగ్యంగా మారుతుంది అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఒకవేళ మీ జీవితంలో విపరీతమైన కష్టాలు వస్తూ పోతున్నా విపరీతమైన బాధలు ఉంటున్నా అలాంటి వారు చీమలకు సంబంధించి ఈ చిన్న రెమెడీని చేయండి తద్వారా మీ జీవితంలో వస్తున్న అన్ని రకాల బాధలు ఏవైతే మీరు ఉన్నతంగా ఎదగటానికి అడ్డుగా వస్తున్నాయో అలాంటి వాటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఎండు కొబ్బరి పొడిని తీసుకొని అందులో కొంచెం చక్కెరను కలిపి చీమలకు ఆహారంగా వేయండి దీనివల్ల నిశ్చిత రూపంలో అన్ని రకాలైన నెగటివ్ శక్తులు ఏవైతే మీ జీవితంలో ఎదురవుతున్నాయో లేదా మీ ఇంటి పరిసరాల్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా దూరమవుతాయి మరియు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది కూడా ఫ్రెండ్స్ ఇకపోతే ఒకవేళ కేతువు మీపైన అశుభ ప్రభావాన్ని చూపుతున్నా మీరు దీనికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నా అలాంటప్పుడు మీరు 43 రోజుల పాటు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి ఇందుకోసం పిండిని ముద్దలాగా చేసి అందులో కొద్దిగా బెల్లాన్ని కలిపి ఆ పిండి ముద్రను
రోజూ చీమలకు ఆహారంగా వేయండి. ఒకవేళ మీ జీవితంలో పితృదోషానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు పితృపక్షాలలో దీనిని మించిన పరిహారం ఇంకోటి లేదు. పితృదోషాల నుంచి విముక్తి పొందడానికి ఈ పరిహారాన్ని పితృపక్షంలో ఆచరించాలి. దీని తర్వాత ప్రతి అమావాస్య రోజు ఇలా చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, తరచుగా పదే పదే మన ఇంటి ముందు కాకి అరుస్తూ ఉంటే మన పితృదేవతలు మనపై అనుగ్రహం చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతం. పురాణాల ప్రకారం రావణుడు నవగ్రహాలను బంధించడానికి వచ్చినప్పుడు రావణుణ్ణి చూసి యమధర్మరాజు భయపడతాడు. తప్పించుకునే క్రమంలో అక్కడ ఉన్న ఒక కాకిని దారిని చూపించడంలో సహాయం అడుగుతాడు. అప్పుడు ఆ కాకి తన శరీరంలోకి ప్రవేశించమని యమధర్మరాజును కోరుతుంది. వెంటనే యమధర్మరాజు కాకి శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా రావణాసురుడికి దొరకకుండా దూరంగా వెళ్లి తప్పించుకుంటాడు యమధర్మరాజు. ఈ విధంగా తనకు సహాయం చేసిన కాకి యమధర్మరాజు ఒక వరాన్ని ఇస్తాడు. అది ఏమిటంటే, ఎవరైతే బంధువులు చనిపోయిన తిథిన కాని లేదా అమావాస్య రోజున కాని కాకి ఆహారం పెడతారో, ఆ ఆహారం నువ్వు తింటే వారి పితృదేవతలు నరకం నుండి విముక్తి పొందుతారు అని వరమిస్తాడు. ఈ కారణం వల్లనే హిందూ సాంప్రదాయం ప్రకారం కాకులకు ఆహారం పెడతారు. ఈ సమయంలో చనిపోయిన పెద్దవారు కాకుల రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని తింటే వారి ఆత్మ శాంతిస్తుందని, ఒకవేళ తినకపోతే మరణించిన వారికి తీరని కోరిక ఏదో ఉందని అర్థం. ఇక అదేవిధంగా ఎవరైతే తరచుగా కాకులకు ఆహారాన్ని పెడుతూ ఉంటారో అలాంటి వారికి శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఇకపోతే ఎవరైతే శనివారం రోజున మధ్యాహ్నం పూట కుండలో నీళ్లు పోసి పక్కనే పెరుగన్నాన్ని కూడా కాకి ఆహారంగా పెడతారో, అలాంటి వారు ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. ఇక అదేవిధంగా మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు కాకి పెద్దగా అరుస్తూ మనకు ఎదురు పడితే మనం ఏ పని మీదైతే బయటకు వెళ్తున్నామో ఆ పని సక్రమంగా పూర్తవుతుందని సంకేతం. ఇక అలాగే నిండుకుండలో నీళ్లు తాగుతున్న కాకి మన కంట పడితే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారు అని సంకేతం. అలాగే కాకి తన కాళ్లతో కాని ముక్కుతో కాని ఎవరినైనా తన్నితే త్వరలోనే వారికి మృత్యుదోషం రాబోతుందని, వారికి అగౌరవం కలగబోతుందని సంకేతం. కావున కాకి అలా తన్నిన వెంటనే ఇంటికి వచ్చి తలస్నానం చేసి ఆ తర్వాత దైవారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల కాకి తన్నిన దోషం తొలగిపోతుంది. ఇకపోతే కాకి తాను పట్టుకెళ్తున్న వస్తువులను మన మీద పడేస్తే అది చాలా అశుభంగా భావిస్తారు. ఇక అలాగే కాకి పదే పదే మన ఇంటి ముందు అరుస్తూ ఉంటే మన బంధువులు లేదా సన్నిహితులు మన ఇంటికి రాబోతున్నారని, పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు కలగబోతుందని సంకేతం. కావున ఫ్రెండ్స్, ఇలాంటి సంకేతాలు మీకు ఎదురైనప్పుడు పైన చెప్పిన విధంగా చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.